లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న కార్మికులు, పేదల కడుపు నింపేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు ముందుకు వచ్చారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వివిధ రకాల వంటకాలను తయారు చేయించి పంపిణీ చేస్తున్నారు. కార్మికులకు, హోంగార్డులకు, రిపోర్టర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు నవరత్నాల పేరుతో నిత్యావసర సరుకులను ఓ కిట్ రూపంలో అందించనున్నట్లు ప్రకటించారు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు. లాక్డౌన్ అమలులో ఉన్నంతకాలం దాతలు ముందుకు వచ్చి మరింత సహకారాన్ని అందించాలని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు కోరుతున్నారు. సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. కరోనా వైరస్ ని తరిమికొట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో అటు అనేక మంది అన్నం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వారికి సంబంధించిన తోడ్పాటుని ఏదైతే యాచకులు ఉన్నారో వారందరికీ కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే విజయవాడలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కూడా దాదాపు రోజుకి 200 మందికి అటు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కానీ, అదేవిధంగా పోలీసులు, అదేవిధంగా యాచకులందరికీ కూడా దాదాపు 200 మందికి ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం తో పాటు ఛాంబర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నారు, వారందరూ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ మంచి సమాచారం తీసుకున్నాం సార్. చెప్పండి, మీరు ఈ కార్యక్రమం చేపడదాక స్ఫూర్తి ఏంటి? అసలు చూస్తుంటే రోడ్డు మీద చూస్తుంటే పాపం కడుపు కాలుతా, పాపం రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద ఉన్నారు, వాళ్ళకి వాటర్ కూడా లేదు వాళ్ళకి. అలాగే మన పోలీస్ శాఖ వారు కూడా పాపం మన కోసం కాపాడి కష్టపడుతున్నారు. వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళకి కూడా మనం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి మంచి వాటర్ బాటిల్స్, హైజీనిక్గా మంచి ఫుడ్డు, గ్లౌజులతో ఉండి ఏర్పాటు చేస్తున్నాం. ఈ యాచకులు వాళ్ళందరికీ కూడా రోడ్డు మీద ఉన్న ఆకలితో బాధపడి వాళ్ళందరికీ మన వంతు కొద్దిగా సాయం చేయాలని ఉద్దేశంతో ముందుకు వచ్చాం. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మా ఫ్రెండ్స్, మా టీం వాళ్ళందరూ స్పాన్సర్ చేశారు. ఆ స్పాన్సర్స్ ప్రోగ్రామ్తో ఈరోజు 200 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం జరిగింది. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, రోజు ఎంతమందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఎన్ని రోజులు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎప్పటి నుంచి చేస్తాం జరుగుతుంది? మేము తెలుగు ఫిలిం ఛాంబర్ తరఫున చేస్తున్నామండి. దీనిలో మన రమేష్ గారు మాకు ఇచ్చిన రూల్స్ ప్రకారం క్వాలిటీ ఫుడ్ అందించాలని చెప్పి అన్ని క్వాలిటీ కర్నూలు సోనా రైస్ ఒకటి వాడుతున్నాము, కార్డు ఏదైనా సరే క్వాలిటీగానే చేస్తాము. దానిలో కూడా అక్కడ వచ్చే వర్కర్లు అందరూ ఐసోలేషన్ సంబంధించి చేతులకి రాసుకోవాల్సిన శానిటరీ ఇచ్చి ఆ విధంగా వాళ్ళందరూ ప్రిపేర్ చేసి చక్కగా నీట్గా క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ వాటర్ బాటిల్ చేసి ఇప్పటికీ ఇది 5వ రోజు అండి. రోజుకి ఫస్ట్ 100 మంది స్టార్ట్ చేసామండి, ఈరోజు 700 మంది దాకా ఇస్తున్నామండి. మాకు రామదాస్ గారు, రమేష్ గారు సపోర్ట్ ఎక్కువ ఉండటం వల్ల మేము రింగ్ రోడ్డు, బెంచ్ సర్కిల్ అటు ఇబ్రహీంపట్నం వరకు పోలీసు విధులు, పోలీసు సంబంధించి హోంగార్డులు, కానిస్టేబుళ్ళు వాళ్ళందరికీ ఇస్తున్నాం. వాళ్ళతో పాటు రోడ్డు మీద ఎవరైనా ఆకలితో అలమటిస్తున్న వాళ్ళందరికీ మేము పూర్తిగా అందిస్తానికి మేము ఉన్నామండి. ఇది ఇవాళ 700 దాకా వచ్చిందండి. రోజుకు 1500 మంది కూడా ఇవ్వడానికి కూడా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు రామదాస్ గారు ముందుకు వచ్చారు, మా రమేష్ గారు కూడా వెనకొని నడిపిస్తున్నారు. మేము ఇది ఈ విధంగా ఆకలి లేని వాళ్ళకి ఆకలి తీర్చడమే ఒక ఉద్దేశంగా మేము ముందుకెళ్తున్నామండి. మీరు చెప్పండి, ఈరోజు దాదాపు కరోనాకు సంబంధించి విజయవాడలో దాదాపు కానీ 4 కేసులు నమోదవడం జరిగింది, పాజిటివ్ కేసులు. అదేవిధంగా మొత్తం హైలైట్ విజయవాడ జోన్ని కూడా హైలైట్గా ప్రకటన కూడా జరిగింది. దీనికి సంబంధించి మీరు ఈ స్వచ్ఛంద తెలుగు కామర్ ఆఫ్ ఫిలిం ఆఫ్ కామర్స్ తరఫున స్వచ్ఛందంగా ఆహారానికి సంబంధించి ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, దీనికి సంబంధించి ఎప్పుడు దాకా కొనసాగే అవకాశం ఉంది, రోజు ఎంతమందికి ఇలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఇది వచ్చి మనకి ఒకరోజు 2 రోజుల్లో అయిపోయే ప్రోగ్రామ్ అయితే కాదు కదండి. ఇదేంటంటే మొన్న 31వ తారీఖు వరకు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. సరే 31 నుంచి అన్న పేద ప్రజలకి ఆహారం దొరుకుతుందని చెప్పి మేము ఆలోచించాం. మళ్ళీ ఇంతలోనే 14 అని చెప్పి ప్రకటించారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచాన్ని అతి భయంకరంగా ఉరుతలూగిస్తున్న కరోనా వ్యాధి నుంచి మనం తప్పుకోవాలంటే మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకి చాలా సూచనలు మనకి ఇచ్చారు. ఎందుకంటే ఇంట్లోంచి ఏ వ్యక్తి కూడా బయటకు రాకుండా ఉన్నట్లయితే కనుక ఈ వ్యాధి నుంచి మనం పూర్తిగా నిర్మూలన అవ్వడానికి అవకాశం ఉన్నారు. హోంగార్డులు అయిపోయిన తర్వాత నర్సింగ్ సార్, ఎందుకంటే మన భారతదేశాన్ని ఈరోజు ప్రాణాలు తెగించి కాపాడుతున్నారంటే మీడియా వాళ్ళు, పోలీసు వారు, ప్లస్ డాక్టర్సే సార్. డాక్టర్స్కి ఎలాగో శాలరీ వస్తుంది కాబట్టి నర్సులకి ఏంటంటే అంతంత మాత్రం జీవితం కాబట్టి వాళ్ళకేను హోంగార్డులకి ప్లస్ మీడియా సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 100 కిట్లు చెప్పిన అలా 300 కిట్లు తెప్పించి పెట్టాం సార్. ఫస్ట్ రేపొద్దున మేము మీడియాకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. అనంతరం మీడియా అయిపోయిన తర్వాత పోలీస్ కమిషనర్ గారితో మేము మాట్లాడి వెంటనే హోంగార్డులు కూడా 100 కిట్లు మేము డిస్ట్రిబ్యూట్ చేసి ఆ తర్వాత డాక్టర్స్ తోటి పేదవాళ్ళు ఎవరైతే, నర్సులు అయితే ఎవరైతే ఉన్నారో, స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము 100 కిట్లు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాం సార్.
మొత్తంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున దాదాపు ఏదైతే యాచకులు ఉన్నారో యాచకులతో పాటు ఏదైతే విధులు నిర్వహిస్తున్న అధికారులు ఉన్నారో అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా కూడా వారికి ఏదైతే ఆహారం లాక్డౌన్ సందర్భంలో ఆహారం కూడా ఎక్కడ దొరకని పరిస్థితి అయితే ఉంది. ఆహారం దొరకని పరిస్థితుల్లో ఇప్పుడు మొత్తం వారు ప్యాకింగ్ చేసి నీట్గా ఎక్కడికక్కడ ప్యాకింగ్ చేసి మనం విజువల్స్లో చూస్తున్నాం ఏదైతే నీట్గా హైజీనిక్ మొత్తం కరోనా దృష్టిలో ఉంచుకుని హైజీనిక్గా కూడా ప్యాకింగ్ చేసి ఆహారాన్ని ఎక్కడికక్కడ పెరగడంతో పాటు ఇతర సాంబార్ అన్నంతో పాటు వాటర్ ప్యాకెట్స్ స్పూన్స్ అదేవిధంగా వాటర్ బాటిల్స్ కూడా అన్నీ ప్యాకింగ్ చేసి ఎవరికి వారికి ఇచ్చేసి ఖచ్చితంగా ఏదైతే ఆహారం దొరక ఇబ్బంది పడుతున్న యాచకులతో పాటు విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఉన్నారో అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్తో పాటు అందరూ అందరికీ కూడా ఆహారం అనేది చాలా అవసరం. అలాంటిది స్వచ్ఛంద సంస్థ అందరూ కూడా ముందుకు వచ్చి వీళ్ళ బాటలో నడవాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. కరోనాని రాష్ట్రం నుంచి అదేవిధంగా దేశం నుంచి కూడా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా వీరు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో క్రాంతి ప్రైమ్ న్యూస్ విజయవాడ.